అమాయక చూపులు, చిరునవ్వు, నాజూకైన దేహంతో తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొంతకాలంగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ తన కెరీర్లో చాలామంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. చాలా కాలం పాటు మీరా టాప్ హీరోయిన్ల లీగ్లో కొనసాగింది. 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మీరా జాస్మిన్ సూపర్ హిట్ చిత్రం అమ్మాయి బాగుందితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగువారిని మీరా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మీరాకు ఫిదా అయిపోయారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది ఈ భామ. గుడుంబ శంకర్ చిత్రంలో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మీరా జాస్మిన్ రవితేజ సరసన భద్రా చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలో మీరా అద్భుత నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ కు భద్రా చిత్రం చాలా చిరస్మరణీయమైనది. రవితేజ కూడా తన కెరీర్లో బెస్ట్ మూవీగా భద్రా పేరే చెబుతాడు. స్వతహాగా మలయాళి అయిన మీరా జాస్మిన్ సినిమాల్లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించింది. చీరకట్టులో ఆమె అందానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎంత క్రేజ్ వచ్చినా మీరా జాస్మిన్ ఎప్పుడు గ్లామర్ షో పాత్రలు వేయలేదు. ఆ తరహా పాత్రలకు మీరా జాస్మిన్ పూర్తిగా వ్యతిరేకం కూడా. మీరా జాస్మిన్ తాజాగా ఓ జ్యువెలరీ షాప్లో మెరిసింది. బాగా బొద్దుగా తయారై ఉన్న మీరాని చూడగానే పోల్చుకోవడం కాస్త కష్టమే. బొద్దుగా ఉన్నా కూడా చీరకట్లో మీరా జాస్మిన్ అందంగా కనిపిస్తోంది. అనిల్ జాన్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ 2014లో వివాహం చేసుకుంది. మీరా చివరగా 2016లో ఓ మలయాళీ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత మీరా జాస్మిన్ వెండి తెరకు దూరమైంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.